జ్ఞానేంద్రియాలు. ఈ అధ్యాయంలో మనం జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకోబోతున్నాం. మన శరీరంలో వివిధ రకాల అవయవాలు వివిధ రకాల విధులను నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని అవయవాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. మన కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, ఇవన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించిన సమాచారాన్ని మనకి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ సమాచారం ఆధారంగానే మనం మనుగడని సాగించగలుగుతున్నాం. ప్రతి జీవికి కూడా ఈ జ్ఞానం అనేది ఉండాలి. ఏది? చుట్టూ జరుగుతున్న పరిసరాల్లో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించిన జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానాన్ని అందించేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటినే జ్ఞానేంద్రియాలు అంటారు. మనం చూస్తే జ్ఞానేంద్రియాల యొక్క అధ్యయనానికి కనుక మనం సంబంధించిన చరిత్ర కనుక మనం చూస్తే 2300 సంవత్సరాల క్రితం ప్లాటో, అరిస్టాటిల్ మొదలైన వారు ఈ జ్ఞానేంద్రియాల గురించి చర్చించడం చెప్పడం జరిగింది. వీటిలో ముఖ్యంగా వీళ్ళు జ్ఞానేంద్రియాలు 5గా గుర్తించారు. అలాగే తరువాత భారతీయ చైనీయుల వైద్య విద్య ఏదైతే ఉందో, ప్రాచీనమైనటువంటి భారతీయ చైనీయుల వైద్య పుస్తకాల్లో కూడా జ్ఞానేంద్రియాల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా తరువాత 1000 సంవత్సరాల వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. జ్ఞానేంద్రియాలపై ఎటువంటి అధ్యయనం జరిగింది, వారు ఎటువంటి విషయాలను కనుగొన్నారు అనేటువంటి సమాచారం మనకు లేదు. అయితే క్రీస్తు శకం 1220లో ఆల్బర్టస్ మ్యాగ్నస్ అనే ఆయన ఈ జ్ఞానేంద్రియాలపై పరిశోధనలు చేసి ఈ జ్ఞానేంద్రియాలు మనకి చుట్టూ ఉన్న పరిసరాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు తెలిపే ఇంద్రియాలుగా ఆయన వీటి గురించి చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 1220లో ఈ ఆల్బర్టస్ మ్యాగ్నస్ ఈయన ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే, ఈయన కనుగొన్న విషయం ఏమిటంటే, ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా నాడీ వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. జ్ఞానేంద్రియాల పనితీరులో నాడులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని ఈయన కనుగొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు మనకు ఏ విధంగా సహాయపడుతున్నాయి, వీటి యొక్క విధులు ఏమిటి, ఎన్ని రకాల ఉపయోగాలు మనకు ఈ జ్ఞానేంద్రియాలతో ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా మొట్టమొదటి విధి ఏమిటంటే, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించిన సమాచారం మనకు తెలుస్తుంది. కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది, ప్రమాదకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయా, ఆహ్లాదకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయా, ఏం జరుగుతున్నాయి, దాని అనుగుణంగా మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలంటే ఇక్కడ కళ్ళు అనే జ్ఞానేంద్రియాలు మనకి చుట్టూ ఉన్న పరిసరాల సమాచారాన్ని అందించాలి. అదేవిధంగా ముక్కు, చెవులు వినటం, ధ్వనులు వినటం, మనం నడిచి వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఏదైనా వాహనం హార్న్ మోగితే ఆ సౌండ్ వినటం ద్వారా మనం పక్కకు తప్పుకోవటం, అంటే మన శరీరంలో కదలికలు, మన ఆలోచన, శారీరక పరిస్థితి ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు ఉంటేనే సక్రమంగా జరుగుతాయి. అంటే మనకి జ్ఞానేంద్రియాలు జ్ఞానం ఇస్తున్నాయి. ఏం జ్ఞానం ఇస్తున్నాయి? చుట్టూ ఉండే పరిసరాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనకి అందించేటటువంటివే జ్ఞానేంద్రియాలు. రెండవ ముఖ్యమైన విధి ఏమిటంటే ఆహార అన్వేషణ మనుగడ సాగించడానికి, ఆహారాన్ని అన్వేషించడానికి జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యం. ప్రతి జంతువు, మనం కూడా ఒక విధమైన జంతువే, మన యొక్క కర్తవ్యం ఏమిటి, ఉదయం లెగిసిన తర్వాత ఏదో ఒక పనిపాటలు చేస్తాం, ఎందుకు, డబ్బు సంపాదించి తద్వారా ఆహారం సంపాదించడం. అంటే ఆహారం సంపాదించడం అనేది జంతువుల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దాని జీవనం సాగించాలంటే, అది బతకాలంటే దానికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఆహారాన్ని సంపాదించాలి. అడవిలో ఉండే జంతువులు అనుకోండి, వేటాడటం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తాయి, లేదా ఆహారం ఎక్కడుందో కనిపెట్టడం ద్వారా. ఎలా కనిపెడతాయి? వాటికి ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా. ఒక జంతువు, పులి, ఇటువంటి మాంసాహారాన్ని తినే జంతువు అనుకోండి, దానికి ఉండేటటువంటి కళ్ళు, చెవుల ద్వారా శబ్దాలను వింటుంది, లేడిని కంటితో చూస్తుంది, దాని దూరాన్ని హెచ్చవేస్తుంది, లెక్క కడుతుంది ఎంత దూరంలో ఈ జింక ఉంది అనేదాన్ని. దాని జ్ఞానేంద్రియాల ఆధారంతో దాని ఒక్కొక్క అంచనా అనేది వస్తుంది, ఇంత వేగంలో పరిగెడితే దాన్ని పట్టుకోగలమని. తద్వారా దాని ఆహారాన్ని అది పొందుతుంది. అదేవిధంగా ఈ శాకాహారం, పళ్ళు, ఫలాలు తినే జంతువులు అనుకోండి, ఆ పండు యొక్క వాసన అనేది ఈ జంతువు పసిగడుతుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ముక్కు ద్వారా దాని ఆహారాన్ని అది అన్వేషిస్తుంది. కొన్ని జంతువులు చెవుల ద్వారా ఆహారాన్ని అన్వేషిస్తాయి. కొన్ని జంతువులు ఇతర మాధ్యమాల ద్వారా, ఇతర స్పర్శ అవయవాల ద్వారా వాటి యొక్క ఆహారాన్ని అన్వేషిస్తాయి, రుచి చూస్తాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పదార్థాలను రుచి చూసినప్పుడు దాని రుచి ఆధారంగా కూడా
అవి ఆహారాన్ని అన్వేషించుకుంటాయి. ఈ రకంగా ఆహార అన్వేషణ ద్వారా మనుగడ సాగిస్తాయి. ఇది రెండవ ముఖ్యమైన విధి, జ్ఞానేంద్రియాలు. మనం ఆహార అన్వేషణ, అలాగే ఒక్కొక్కసారి మనకి అది ఆహార పదార్థమా తినే పదార్థమా కాదా అనేది తెలియదు. మరి ఎలా అంచనా వేస్తాం? మనం వాసన చూస్తాం, ఆ వాసన మనకు తెలియజేస్తుంది. ఇది మంచి వాసన వస్తూ ఉంటే, తినగలిగేలా ఉంటే తింటాం, లేకపోతే దాన్ని మనం విడిచిపెడతాం. ఉదాహరణకి ఏదైనా మనకు తెలిసిన పదార్థమే వండినటువంటి అన్నమో లేదో కూరో, అది ఎప్పుడు వండారో మనకు తెలియదు అనుకోండి, అది తాజాగా ఉందా పాడైపోయిందా అనేది మన ముక్కుతో వాసన చూసి పసిగడతాం, తద్వారా మనం తెలుసుకుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి కూడా మన జ్ఞానేంద్రియాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి మన మెదడు నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి మీకు ఇష్టం లేని కూర ఏదైనా ఉందనుకోండి, ఆ వాసన మీకు గిట్టదు. ఆ వాసన మీరు అది పీల్చినప్పుడు మీ జ్ఞానేంద్రియాల ద్వారా మీరు తీసుకున్నప్పుడు తినాలని మీకు అనిపించదు. కానీ మీరు ఆహారం లేక 2-3 రోజులుగా పస్తున్నారనుకోండి, అదే ఆహారం మీరు చూసినప్పుడు అది రుచికరంగా మీకు అనిపిస్తుంది, అదే జ్ఞానేంద్రియంతో తినాలని అనిపిస్తుంది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు మనల్ని మన యొక్క శరీర ఆవశ్యకతలు అవసరాలను బట్టి ప్రేరేపిస్తూ ఉంటాయి. మీరు కడుపు నిండగా ఉండినప్పుడు ఏదైనా మంచి ఆహార పదార్థం వాసన చూసినా కానీ అది అంత గొప్పగా అనిపించదు, తినాలనిపించదు. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు మనకి ఆహారాన్ని, మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని, పోషకాలను అందించడంలో సహాయపడతాయి. తర్వాతది రక్షణ, ముఖ్యంగా రక్షణ. జీవి మనుగడ సాధించడానికి ఆహారం ఎంత అవసరమో రక్షణ కూడా అంతే అవసరం. దేని నుండి రక్షణ? వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ. గాలి దుమ్ముతో గాలి వీస్తుంది. ఈ దుమ్ము కనుక మీకు కంట్లో పడితే కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మీ కను రెప్పలు మూసుకుని పోతాయి. దుమ్ము వస్తుందని ఎలా తెలిసింది? దుమ్ము మీ చర్మానికి తగులుతుంది, మీ కను రెప్పలకు తగులుతుంది, ఆ స్పర్శ ద్వారా కళ్ళు మూసుకుంటాయి. మీరు కంటితో చూస్తారు దుమ్ము లెగటాన్ని, అంటే శరీరాన్ని రక్షించుకోవడానికి మీరు మీ జ్ఞానేంద్రియాలు సహాయపడతాయి. ఏదో పెద్ద శబ్దం అయింది మీ పక్కన, మీరు భయపడతారు, పరిగెడతారు. ఇదేమిటిది? యాంటిసిపేషన్, ప్రమాదం జరగబోతుందనే దాన్ని మీరు ఊహించి అక్కడి నుంచి తప్పించుకోవటం. ఈ విధంగా రక్షణ కల్పిస్తాయి జ్ఞానేంద్రియాలు. మీకు వాసన, ఏదైనా కాలిపోతున్నట్టు వాసన వచ్చిందనుకోండి, అంటే ఏదో తగలబడుతుంది, ఏదో అంటుకుందన్న విషయాన్ని మీరు గమనించి అక్కడి నుంచి తప్పించుకుంటారు ప్రమాదం నుంచి. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లీక్ అయిందనుకోండి, మన ముక్కు ద్వారా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని మనం పసిగడతాం, దాన్ని వెంటనే కడతాం, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ రకంగా మనం మన శరీరం నుంచి రక్షణ కల్పించుకుంటాం. అనేక రకాల జంతువులు రక్షణ కల్పించుకుంటాయి జ్ఞానేంద్రియాల ద్వారా. చెవులతో వింటాయి, జింకలు మొదలైన జీవుల్ని, మొదలైన జంతువుల్ని, పుల్లు మొదలైనవి వేటాడతాయి. కాబట్టి ఆ వేటాడేటప్పుడు అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో వాటి కంటితో చూస్తాయి. మనం గమనిస్తే పులి లేదా చిరుత పులి చూస్తే దాని కళ్ళు ముఖానికి ముందు భాగంలో ఉంటాయి. ఈ కళ్ళు ముందు భాగంలో ఉండడం ద్వారా దాది వేటాడగలుగుతుంది బాగా. జింకలు మొదలైన వాటిని చూస్తే ముఖానికి ఇటొక కన్ను ఇటొక కన్ను ఉంటుంది. ఎందుకలా ఉంది? అమరిక ఎందుకలా ఉంది? ఆ జ్ఞానేంద్రియాలు రెండింటికి కళ్ళు ఉన్నాయి, కానీ ఆ భేదం ఎందుకు వచ్చింది? జింకకి ఇటువైపు ఒక కన్ను ఇటువైపు ఒక కన్ను ద్వారా ఎక్కువ ప్రాంతాన్ని చూసుకుంటుంది. ఏ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు, కానీ ఎక్కువ ప్రాంతం అంటే దానికి ఆపద ఎటువైపు నుంచైనా రావచ్చు, ఆపద ఎటువైపు నుంచైనా రావచ్చు, కాబట్టి దాని కను చూపు ఈ విధంగా చుట్టుతూ ఉంది. మరి పులికి ఆపద మీద భయం లేదు, దానికి దాని ఆహారం ఎటువైపు ఉందో దాని చూపు అటువైపు ఉంటేనే దానికి ఆహారం అందుతుంది. కాబట్టి దాని జ్ఞానేంద్రియాలైన కళ్ళు ఎదురుగా ఉన్నాయి ముఖానికి, కాబట్టి అది దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ జంతువు మీద అది దాని దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది. ఈ రకంగా దాని యొక్క ఆహార అలవాట్ల ఆధారంగా వాటి యొక్క జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు రక్షణ కల్పించడానికి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అదేవిధంగా జ్ఞానేంద్రియాల ద్వారా ఆనందం పొందడానికి, ముఖ్యంగా ఈ విషయం మనం ఈ విధి లేదటువంటి జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి ఈ అడ్వాంటేజ్ని కనుక చూస్తే ఇది మనుషులకు ఎక్కువగా అవసరమవుతుంది. మనం ఆహారం తీసుకున్నాం, మన యొక్క ప్రాథమిక అవసరాల్లో నీరు, ఆహారం ఇవి దొరికినాయి. తర్వాత మనం వీటి తర్వాత స్థాయి కూడా ఆలోచించగలిగేలాగా మనిషి యొక్క జీవన విధానం ఉంది. మిగిలిన జంతువుల్లో ఇవి ఆహారము, తద్వారా సంపర్కము, కొత్త జాతిని, కొత్త తరాలను ఉత్పత్తి చేయడం, అక్కడితోనే వాడి జీవిత లక్ష్యాలు అయిపోతాయి. ఆహ్లాదాన్ని పొందటం, కొత్త కొత్త ఆనందాలను పొందడం అనేది లేదు. కానీ మనుషుల్లో చూస్తే కొత్త రకమైనటువంటి ఆనందాలను పొందటం, మంచి సువాసన, మామూలుగా ఉండేటటువంటి వాసనలు కాకుండా మంచి సువాసనలు, పెర్ఫ్యూములు జల్లుతారు, రూమ్ స్ప్రేలు జల్లుతారు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ జల్లుతారు.
తద్వారా మంచి వాసన వస్తే ఆ వాసన మనం పీల్చి ఆనందిస్తాం. సంగీతం వాయిస్తారు, ఈ సంగీతం ద్వారా వచ్చేటటువంటి ఆ శబ్దాలను మనం ఆనందిస్తూ ఉంటాం. ఇది జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది. నృత్యం చేయటం, ఎవరైనా నృత్యం చేస్తూ ఉంటే దాన్ని మనం చూసి వీక్షించి ఆనందం పొందటం, టీవీ, సినిమా, ఈ విధంగా అనేక మాధ్యమాల ద్వారా మనం కళ్ళు, చెవులు మొదలైన వాటితో ఆనందాన్ని పొందుతున్నాం. వివిధ రకాల వంటకాల యొక్క వాసనలను పీల్చి మనం ఆనందాన్ని పొందుతున్నాం. ఇవన్నీ కూడా మనం జ్ఞానేంద్రియాల ద్వారా చేయగలుగుతున్నాం. అందుచేత ఈ ఆనందాన్ని పొందటం అనేది కూడా మరొక ఇది. అలాగే అనుభూతులను పంచుకోవటానికి కూడా జ్ఞానేంద్రియాలు అవసరం ఉంటాయి. మన జ్ఞానేంద్రియాలు లేవనుకోండి, మన పక్క వ్యక్తి ఎవరైనా బాధపడతా ఉంటే మనకేం తెలియదు, అతను బాధపడుతూ ఉన్నాడో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అతను బాధపడుతూ ఉంటే మనం కళ్ళతో చూస్తాం అనుకోండి, అతని ముఖ కవళికల ఆధారంగా ఇతను బాధపడుతున్నాడని గుర్తించవచ్చు. లేదా అతను ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, మనకి చెవులు కనుక పనిచేసినట్లయితేనే అతని ఏడుపును మనం విని తెలుసుకోగలుగుతాం. జ్ఞానేంద్రియాలు లేకపోతే మన యొక్క ఈ సాంఘిక జీవనంలో ఎదుటి వ్యక్తులకు జరుగుతున్నటువంటి మార్పులు, వాళ్ళ అనుభూతులు మనం తెలుసుకోవడం జరగదు, వాటిని మళ్ళీ వేరొకరితో పంచుకోవడం అనేది కూడా ఉండదు. మనం సాధారణంగా చేసేది ఏంటి, మన యొక్క అనుభూతులు అంటే ఆనందమైన, బాధైన, కోపమైన, విచారమైన, దేనైనా సరే జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించి వాటిని పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితుల నుంచి మనం సమాచారాన్ని సేకరించడమే కాకుండా రక్షణ కల్పించుకోవడం కూడా, వాతావరణంలో జరిగేటటువంటి పీడన మార్పులు కానీ, తేమ మార్పులు కానీ, వీటన్నిటినీ, బాగా తేమ ఎక్కువగా ఉండింది, ఉక్కపెడతా ఉందంటే మనం ఫ్యాన్ వేసుకుంటాం, అంటే మనం గ్రహించే ఇక్కడ ఉక్కపెడుతుందని, అక్కడి నుంచి మనం ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఆన్ చేసుకోవడం. ఈ రకంగా మన జీవనం సాగించడానికి లీస్ట్లో మనం చూసినట్లయితే మనుగడ సాగించడం దగ్గర నుంచి అత్యంత సౌకర్యవంతమైన, విలాసవంతమైన, సుఖవంతమైన జీవనం, వీటన్నిటికీ కూడా ఈ జ్ఞానేంద్రియాలు అవసరం. మనం చూస్తే పులి నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్న జింక మనుగడ సాగించడానికి దాని జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకుంటూ ఉంది. అదేవిధంగా అన్ని ఆహారము అన్నీ పొంది అత్యంత సౌకర్యవంతమైన జీవనం గడిపేవాడు కూడా ఆ సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని అనుభవించాలంటే కూడా ఈ జ్ఞానేంద్రియాలు అవసరం. అందుచేత మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఈ జ్ఞానేంద్రియాలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్ఞానేంద్రియాలు లెక్కకి ఐదుగా చెప్పబడ్డాయి. కళ్ళు, తర్వాత చెవులు, ముక్కు, చర్మము, నాలుక. మనకి జ్ఞానేంద్రియాలు ఐదే అయినప్పటికీ మనం తెలుసుకునేటటువంటి జ్ఞానాలు అనేకంగా ఉంటాయి. చర్మం ద్వారా ఏం తెలుసుకుంటున్నాం, కేవలం స్పర్శను మాత్రమే తెలుసుకోవట్లేదు. చర్మం ద్వారా వేడిని తెలుసుకుంటున్నాం, చర్మం ద్వారా చల్లదనాన్ని తెలుసుకుంటున్నాం, చర్మం ద్వారా ఒత్తిడిని తెలుసుకుంటున్నాం, నొప్పిని తెలుసుకుంటున్నాం, దురదను తెలుసుకుంటున్నాం, అనేక రకాలైనటువంటి వివిధ జ్ఞానాలను మనం ఒకే జ్ఞానేంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇంద్రియాలు లెక్కకు ఐదు ఉన్నప్పటికీ అవి తెలుసుకునే సమాచారం మాత్రం అనేక రకాలుగా, వేల రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క జ్ఞానేంద్రియం దాని యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు, దాని యొక్క ఆవశ్యకత, ఈ విధంగా మనం జంతువులు ఉండేటటువంటి వివిధ జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాల్లో ఇప్పుడు మనం ప్రేరణ నుండి ప్రతిస్పందన వరకు జరుగుతున్నటువంటి వివిధ చర్యలను, అవి ఏ విధంగా జరుగుతున్నాయనే దాన్ని మనం పరిశీలిద్దాం. జ్ఞానేంద్రియాలు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండేటటువంటి మార్పులు, అలాగే మన చుట్టూ ఉండేటటువంటి పదార్థాల్లోని మార్పులు మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానం, సమాచారాన్ని మనకి తెలియజేస్తాయి. అందుచేత వీటిని మనం జ్ఞానేంద్రియాలు అంటున్నాం. అయితే ఈ తెలియచేయడం అనేది ఎలా జరుగుతూ ఉంది? మొదటిగా ప్రేరణ లేదా ఉద్దీపన. ఈ ప్రేరణ అనేది ఒక మార్పు. ఏం మార్పు? బయట ఉండే వాతావరణంలో మార్పు కావచ్చు, మన శరీరం పైన జరిగినటువంటి మార్పు కావచ్చు. ఈ మార్పుని, ఈ ప్రేరణను గ్రాహకాలు గ్రహిస్తాయి. ఈ గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? జ్ఞానేంద్రియాల్లో. జ్ఞానేంద్రియం ఒక సమాచారాన్ని తెలుసుకుంటుంది, మార్పుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటుంది అంటే ఆ జ్ఞానేంద్రియంలో ఉన్నటువంటి గ్రాహకాలు ఆ మార్పుని గ్రహిస్తాయి. మీరు ఒక పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత మీ నాలుకపై ఉంచుకున్న తర్వాత అది ఒక మిఠాయి అని మీకు తెలిసింది. అంటే ఇక్కడ నాలుకపై ఉన్నటువంటి ఈ గ్రాహకాలు ఆ పదార్థంలో ఉన్నటువంటి తీయని పదార్థాన్ని గ్రహించి, ఈ పదార్థం తీయగా ఉందనే సమాచారాన్ని గ్రహించి, గ్రహించినటువంటి ఈ సమాచారాన్ని జ్ఞాన నాడుల ద్వారా మెదడుకి చేరవేస్తాయి.
జ్ఞాన నాడులు గ్రాహకాల నుండి సమాచారాన్ని మెదడుకు తీసుకొని పోతాయి. మనం కొన్ని పువ్వులు చూసాం, గులాబీ పువ్వులు చూసాం. చూడగానే మన కన్ను ఆ పువ్వుల్ని, అవి ఏం పువ్వులు, అది ఏ రంగులో ఉందనేది గుర్తిస్తుందంటే కంటిలో ఉండే గ్రాహకాల రంగుని గుర్తించాయి. ఆ గుర్తించినటువంటి రంగుకు సంబంధించిన సమాచారాన్ని జ్ఞాన నాడి మెదడుకు తీసుకొని పోతుంది. మెదడులో మనకు ఆ చిత్రం అనేది కనపడి మనం దాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రేరణ ఏదైతే ఉందో, ప్రేరణను గ్రాహకాలు, జ్ఞానేంద్రియాలలో ఉన్నటువంటి గ్రాహకాలు గ్రహించి జ్ఞాన నాడుల ద్వారా మెదడుకి అందజేస్తాయి. ఈ గ్రాహకాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇవి అనేకానేక ప్రేరణలను, అనేక రకాలైన ఉద్దీపనలను గ్రహించగలిగేలాగా ఉంటాయి. మనం చాలా మార్పులు, మన చుట్టూ జరుగుతున్న మార్పులు ఎన్నింటినో మనం గమనిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి, మీరు బాగా ఎండలో ఉక్కపోతగా ఉన్నటువంటి రోజుల్లో, మంచి ఎండలో, ఎండాకాలంలో మీరు నడిచినట్లయితే, మీరు ఆ విధంగా ఎండలో ఉండిన తర్వాత ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళారనుకోండి, మీరు చల్లగా అనుభూతిని పొందుతారు. ఆ చల్లదనాన్ని మీరు అనుభూతి చెందుతారు. అంటే మీ చర్మంపై ఉండేటటువంటి గ్రాహకాలు ఆ ఉష్ణాన్ని, చల్లదనాన్ని గ్రహించగలిగేటటువంటి గ్రాహకాల ద్వారా సమాచారం మెదడుకు చేరవేయబడుతూ ఉంది. అదే ఎండలో మీరు చల్లని పానీయం, చల్లని మజ్జిగ కానీ, లేదంటే ఒక పానీయం కానీ, శీతల పానీయం కానీ ఏదైనా మీరు తాగారనుకోండి, మీరు ఆహ్లాదంగా దాన్ని ఆహ్లాదం పొందుతారు దాని నుంచి. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రాహకాలు ఆ చల్లదనాన్ని మీ మెదడుకు చేరవేశాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని. అంటే మీరు తెలుసుకోగలుగుతున్నారు దాన్ని. ఇటువంటి మార్పులను మనం గమనిస్తాం. వాతావరణంలో మార్పులు, వేడి మార్పులు, ఒత్తిడిలో మార్పులు, నొప్పి. ఏదైనా ఒక గుండు సూది మీ గుచ్చుకుందనుకోండి, ఏదో వేల్లో గుచ్చుకుంది, గుచ్చుకోగానే ఆ గుచ్చుకున్న బాధ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఆ బాధను గ్రహించేటటువంటి గ్రాహకాలు కూడా ఉంటాయి. మన నాసికలో, ముక్కులో రుచి, వాసనను గ్రహించేటటువంటి గ్రాహకాలు ఉంటాయి. మనం వాసన చూసి చెప్తాం, అది రుచికరమైన ఆహారమా కాదా అనేది కూడా వాసన చూసి చెప్తారు. వాసన బాగుంటే రుచికరంగా ఉంటుందని మనం గుర్తిస్తాం. అలాగే మంచి వాసనలు, చెడ్డ వాసనలు, వీటిని కూడా మనం ఈ ముక్కుతో మనం గ్రహిస్తాం, నాలుగుతో రుచులను గ్రహిస్తాం, కళ్ళతో వివిధ రకాల దృశ్యాలను గ్రహిస్తాం. అంటే కళ్ళలో అనేక రకాల గ్రాహకాలు ఉంటాయి. ఆకును చూసాం, ఆకు పచ్చగా ఉంది. అంటే కంటిలో ఉండేటటువంటి కొన్ని గ్రాహకాలు ఈ ఆకుపచ్చ రంగును గుర్తిస్తాయి. ఈ విధంగా ఎన్నో రకాల ప్రేరణలు, ఎన్నో రకాల ఉద్దీపనలు మన చుట్టూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా గుర్తించడానికి అనేక రకాల గ్రాహకాలు ఉన్నాయి. అంటే మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క జ్ఞానేంద్రియంలో అనేక రకాల గ్రాహకాలు ఉంటాయి. ఈ గ్రాహకాలు గ్రహించిన సమాచారాన్ని జ్ఞాన నాడుల ద్వారా మెదడుకి పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొత్తగా వచ్చిన మార్పులు చాలా వేగంగా గుర్తించబడతాయి. ఏదైనా ఒకే మార్పు అదే రిపీటెడ్గా, అంటే అదే యథావిధిగా ఎప్పుడూ కూడా ప్రేరణ మనకు కలుగుతూ ఉందనుకోండి, కొన్ని రోజులకు మనం దాన్ని గుర్తించాం. ఉదాహరణకి, బాగా శబ్దం, నాయిస్ వచ్చేటటువంటి ఏదైనా ఒక రోడ్డులో, ఏదైనా ఒక వీధిలో మన ఇల్లు ఉందనుకోండి. మన ఇల్లు ఎక్కడుంది? బాగా రద్దీగా ఉండే వీధిలో ఉంది. ఎప్పుడు కార్లు, బస్సులు, ఆటోలు పోతూ ఉంటాయి, మోటార్ సైకిళ్ళు, హార్న్లు మోగుతూ ఉంటాయి. మీరు ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారనుకోండి, మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు మొదటి రోజు నిద్ర అనేదే పట్టదు. ఎందుకంటే మిమ్మల్ని ఆ శబ్దాలన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలన్నీ కూడా మీ చెవుల్లో ఉండేటటువంటి గ్రాహకాలు గ్రహించి మీ మెదడుకు సంకేతాలు పంపి తలపోటు వస్తుంది. రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, వారం రోజులు పోయిన తర్వాత మీరు ఎటువంటి శబ్దాలు అనేవి మీకు వినపడవు. అంటే ఇక్కడ వినపడకపోవడం అంటే శబ్దాలన్నీ కూడా మీ గ్రాహకాలను చేరుతూనే ఉంటాయి, కానీ అవే శబ్దాలు తిరిగి 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 గ్రాహకాలను చేరుతూ ఉన్నప్పుడు అది మెదడు పట్టించుకోదు. అంటే ప్రేరణలు, అవే ప్రేరణలు తిరిగి ఎక్కువసార్లు మనకి అవి తిరిగి మన గ్రాహకాలకు చేరుతూ ఉన్నట్లయితే అవి దానిని పట్టించుకోవు. ఈ విధంగా మనం చూస్తే ఇంకొక ఉదాహరణలో, ఏదైనా ఒక బాగా శబ్దం వచ్చేటటువంటి వాతావరణంలో పనిచేసే వ్యక్తులు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ ఎంతో శబ్దం ఉంటుంది, రొద ఉంటుంది ఈ మెషిన్ల ద్వారా. అక్కడ పనిచేసే వ్యక్తుల్లో కొత్తగా ఎవరైనా ఆ పనిలో అప్పుడు జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి చాలా తలపోటుగా అనిపిస్తుంది ఈ శబ్దాలన్నీ కూడా వినడం. కాకపోతే ఎప్పటి నుంచో అందులో పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు కొత్తగా ఆ శబ్దాలను వినట్లేదు. అదేవిధంగా మనం ఏదైనా ఒక మార్పును కొత్తగా కనుక మనం చూసినట్లయితే అది త్వరితంగా గ్రహించబడి జ్ఞాన నాడుల ద్వారా మెదడుకి చేరుకుంటూ ఉంటుంది.
మీరు ఇంకొక ఉదాహరణ చూస్తే, మనం స్వీట్లు తింటూ ఉన్నాం అనుకోండి, స్వీట్లు తింటూ అప్పుడే చక్కెర కలిపిన పాలు కానీ టీ కానీ మీరు సేవించారనుకో, మీరు తినే స్వీట్ కంటే కూడా పాలల్లో తక్కువ చక్కెర ఉంటే మీకు చప్పగా అనిపిస్తుంది. మీరు తినేటటువంటి మీరు తాగేటటువంటి టీ అనేది చప్పగా పంచదార కలపలేనట్టుగా అనిపిస్తుంది. అదే టీ త్రాగడానికి ముందుగా మీరు ఏవైనా ఉప్పు ఉన్న స్నాక్స్ లాంటివి, చిప్స్ కానీ మొదలైనవి తిన్నారనుకోండి, అప్పుడు ఉపాదనానికి సంబంధించిన గ్రాహకాలు అవి ఉద్దీపన చెందుంటాయి. అప్పుడు మీరు తీయదనం తిన్నారనుకోండి, బాగా తీయగా అనిపిస్తుంది, రుచికరంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు టీ తాగారనుకోండి, పంచదార కలిపిన టీ, అది చక్కగా మీకు రుచి కనిపిస్తుంది. ఈ రకంగా గ్రాహకాలు ఉద్దీపన లేదా ప్రేరణకు సంబంధించిన సమాచారాన్ని గ్రహించేటప్పుడు కూడా అవి ఉన్న పరిస్థితిని మీద బట్టి కూడా ఆ స్పర్శను మనం గ్రహించడం అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఎప్పుడూ మనం ఒకేదాన్ని చూస్తూ ఉన్నాం కూడా నిర్దిష్టంగా దాంట్లో ఉన్న మార్పును మనం, చిన్న చిన్న మార్పును మనం గమనించలేం. కొత్తగా అయితే కొత్తగా జరిగేటటువంటి మార్పులను మనం వేగంగా గుర్తించగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం ప్రేరణకు సంబంధించినటువంటి మూడు ముఖ్యమైన విషయాలను ఇక్కడ మనం చర్చించాం. ఒకటి, అధిక స్థాయిలోని ప్రేరణ అల్పస్థాయి ప్రేరణను కప్పేస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకున్నాం, మనం స్వీట్లు కానీ ఏమైనా తింటూ ఉన్నప్పుడు, అంటే అధిక స్థాయిలో చక్కెరను మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నప్పుడు, చక్కెర అనేటటువంటి రుచిని మనం పంచదార కలిపిన పాలు కానీ టీ కానీ తిరిగితే అందులో కొద్ది మొత్తంలోనే కలుపుతాం. అంటే టీలో ఉన్నటువంటి పంచదార అల్పస్థాయి, స్వీట్ మిఠాయిలో ఉన్నటువంటి పంచదార అధిక స్థాయి. ఈ అధిక స్థాయిలోని ప్రేరణ అల్పస్థాయి ప్రేరణను కప్పేస్తుంది. మీరు వివిధ రకాల చక్కెర ద్రావణాన్ని తయారు చేసి కూడా పరీక్షించుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళలో పావు చెంచా, అర చెంచా, ఒక చెంచా, రెండు చెంచాలు. దీంట్లో మీరు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతూ ఉన్నారనుకోండి, మీరు రుచిని కనిపెట్టగలుగుతారు. ముందు పావు చెంచా చప్పగా ఉంది, ఇంకొక పావు చెంచా కలిపారు, కొంచెం తీయగా ఉంది. ఇంకొక అర చెంచా కలిపారు, మరింత తీయగా ఉంది. రెండు చెంచాలు కలిపారు, తీయగా ఉంది. అంటే క్రింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు, అల్పస్థాయి నుంచి అధిక స్థాయికి వెళ్ళేటప్పుడు గుర్తించవచ్చు. మీరు రెండు చెంచాలు కలిపారు, బాగా తీయగా ఉన్న ద్రావణం చూశారు, తర్వాత అల్పస్థాయిలో అయితే మీరు గుర్తించలేకపోవచ్చు. ప్రేరణలు చిన్నవైతే గుర్తించడం కష్టం. ఈ ప్రేరణలు అనేవి చిన్నవైతే గుర్తించడం కష్టం. చిన్ని చిన్ని ప్రేరణలు, ఏదైనా చిన్న మార్పు అనుకోండి, చిన్న శబ్దాలు, అవి గుర్తించడం అనేది కష్టం. రుచిలో చిన్న మార్పు గుర్తించడం కష్టం. మూడు, మార్పు లేని ప్రేరణకు జ్ఞానేంద్రియాలు అలవాటు పడతాయి. మార్పు లేని ప్రేరణకు జ్ఞానేంద్రియాలు అలవాటు పడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక ముద్రణాలయం, ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న వ్యక్తి, అక్కడున్న శబ్దాలు ప్రతిరోజు అవే వినపడతాయి కాబట్టి అతను వాటిని ఇంకా గుర్తించడు కొన్ని రోజులు పోయిన తర్వాత. అదేవిధంగా బాగా ట్రాఫిక్, రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి రోడ్లో కనుక మనం నివసిస్తున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ శబ్దాలు మనం గుర్తించడం జరగదు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఆ శబ్దాలు వాళ్ళకి చాలా ఇబ్బందిని కలిగించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రేరణలు అనేవి ఉంటాయి. ముందుగా మనం ఈ జ్ఞానేంద్రియాల్లో మొదటిగా మనం కన్ను గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు చర్చించుకున్నాం జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవులు, చర్మం, నాలుక, ఇవన్నీ కూడా 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 అయినప్పటికీ జ్ఞానాలు అనేకం. అంటే మనం తెలుసుకునే విషయాలు అనేకం, అనేక రకాల ప్రేరణలను గ్రహించడానికి అనేక రకాల గ్రాహికలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం కన్ను యొక్క నిర్మాణం, దాని యొక్క విధుల గురించి తెలుసుకుందాం. కన్ను అనేది ఒక ముఖ్యమైన జ్ఞానేంద్రియం. ఇది మన చుట్టూ ఉండే ప్రపంచం, పరిసరాలను మనకు తెలియజేస్తుంది. కంటి ద్వారా మనం వివిధ రంగులను, వివిధ వస్తువులను, మన చుట్టూ ఉన్నటువంటి వివిధ వస్తువులను మనం వీక్షించగలుగుతాము. కన్ను యొక్క నిర్మాణాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. మానవ దేహంలో రెండు కళ్ళు ఉన్నాయి. ఈ రెండు కళ్ళు కూడా మనకి పుర్రె అనే ఎముకతో తయారు చేయబడిన పుర్రెలో ఉండేటటువంటి గుంతలలో ఈ కళ్ళు అనేవి అమర్చబడి ఉన్నాయి. రక్షణ కోసం ఇవి ఈ విధంగా అమరికతో ఉన్నాయి. అలాగే కళ్ళు యొక్క బాహ్య లక్షణాలు చూస్తే కంటికి కను రెప్పలు ఉన్నాయి. ఈ రెప్పలు కంటిని బయట వాతావరణంలోని దుమ్ము, ధూళి మొదలైన వాటి నుంచి రక్షిస్తూ ఉంటాయి. గట్టిగా గాలి వీచినప్పుడు దుమ్ము కళ్ళల్లో పడే సందర్భంలో మన కను రెప్పలు రెండు మూసుకొని దుమ్ము పడకుండా ఆపుతాయి. అలాగే కొన్ని రకాల దుమ్ము, కీటకాలు మొదలైనవి కంటిలో జొరబడకుండా ఈ పైన కను రెప్పలపై ఉండేటటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుకుంటాయి.
అలాగే ఈ పై భాగం నుంచి, ముఖం పై భాగం నుంచి పడేటటువంటి దుమ్మును ఇక్కడ ఉండేటటువంటి కనుబొమ్మలు కూడా అడ్డుకుంటాయి. అంటే ఈ కనుబొమ్మలు, ఈ కను రెప్పలు, రెప్పలపై ఉండేటటువంటి వెంట్రుకలు బయట నుండి కంటికి రక్షణ కల్పిస్తాయి. అయితే బయటకు మనం చూస్తున్నటువంటి కన్ను ఏదైతే ఉందో, ఇది మొత్తం కన్ను భాగంలో ఇదే గనక మన కన్ను అనుకున్నట్లయితే, ఈ కన్ను భాగంలో కేవలం 1/6 వంతు మాత్రమే బయటికి కనబడుతుంది. ఇది మాత్రమే మనకు బయటికి కనబడే కన్ను. కన్ను అనేది ఒక గుండ్రని బంతిలా ఉన్నటువంటి అవయవం. అందులో కేవలం 1/6 వంతు మాత్రమే మనం బయటికి చూడగలుగుతున్నాం. కన్నులో మనం సాధారణంగా గమనించేది తెల్లగుడ్డు, మధ్యలో నల్లగుడ్డు. అయితే వీటి యొక్క శాస్త్రీయ నామాలు ఏమిటి, ఈ కంటిలో ఉన్నటువంటి వివిధ నిర్మాణాలు ఏమిటి, వాటి విధులు ఏమిటి, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కన్ను యొక్క పటం ఇక్కడ గీయబడింది. కన్ను అనేది ముఖ్యంగా 3 పొరలతో తయారై ఉంటుంది. ఏమిటి పొరలు? మొదటిది దృఢస్థరం, 2వది రక్తపటలం, 3వది నేత్రపటలం. ఈ విధంగా 3 పొరలుగా ఉంది. 1 దృఢపటలం. దీన్నే మనం స్క్లెరాయిడ్ లేదా క్లివియా అని కూడా చెప్తాము. ఇది 1. 2వది రక్తపటలం, దీనే కొరాయిడ్ అని చెప్తాం. 3వది నేత్రపటలం, దీనే మనం రెటీనా అని చెప్తాం. ఇది మన దృష్టి జ్ఞానాన్ని అందించడంలో ముఖ్యమైనటువంటి భాగం రెటీనా. రక్తపటలం అనేది ఇక్కడ వివిధ రకాల అవయవాలను ఏర్పరుస్తూ ఉంది. దృఢపటలం అనేది చాలా గట్టిగా తంతుయుతంగా ఉండేటటువంటి తంతువులతో తయారైనటువంటి గట్టి పొర దృఢపటలం. ఇది తెల్లగా ఉండి కన్ను బయట భాగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది దృఢపటలం. ఇక్కడ గమనిస్తే ఈ పైన ఉండేటటువంటి ఈ తెల్లటి భాగం, గట్టి భాగం, తంతువులతో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అది దృఢపటలం లేదా దృఢస్థరం అని మనం చెప్తాము. తరువాతది రక్తపటలం. ఈ కన్నులో ఈ మొదటి పొర అయినటువంటి దృఢస్థరాన్ని కనుక మనం గమనిస్తే, కన్నుకి ముందు భాగంలో ఉండేటటువంటి ఈ శుక్లపటాన్ని ఈ దృఢస్థరం ఏర్పరుస్తూ ఉంది. ఈ శుక్లపటం కార్నియా ఏదైతే ఉందో, ఇక్కడ వరకు గుండ్రంగా ఉన్న కన్ను ఇక్కడ వచ్చినప్పటికీ కొంచెం ఉబ్బెత్తుగా మారుతూ ఉంటుంది. ఈ ఉబ్బెత్తుగా మారినటువంటి ఈ ప్రాంతంలో ఈ కార్నియా శుక్లపటాన్ని ఈ దృఢస్థరం ఏర్పరుస్తూ ఉంది. వెనక వైపు కనుక మనం గమనించినట్లయితే ఇది ఆప్టిక్ నెర్వ్ లేదా దృక్నాడిని ఏర్పరుస్తూ ఉంది. వెనక వైపు, ముందు వైపు ఇది శుక్లపటాన్ని ఏర్పరుస్తూ ఉంది. ఇక్కడ ఈ దృఢస్థరం ఏ విధంగా ఉంది? తెల్లగా ఉంది, తంతుయుతంగా ఉంది, స్థితిస్థాపకతను కలిగి లేదు, అంటే సాగదు, గట్టిగా ఉంది, చాలా టఫ్గా ఉండేటటువంటి తెల్లటి పొర. ఇది మొదటి పొర దృఢస్థరం. దృఢస్థరం కింద ఉన్నటువంటి 2వ పొర ఏమిటి? రక్తపటలం. ఈ రక్తపటలం ఏం చేస్తుంది? ఇది నలుపు రంగులో ఉండేటటువంటి పటలం, పొర. ఇది అనేకమైన రక్త నాళాలను కలిగి ఉండి వివిధ భాగాలను ఏర్పరుస్తుంది. ఇది మొత్తం అంతా కూడా ఈ కన్ను అంతా కన్ను చుట్టూ ఉంటుంది. ఈ రక్తపటలం అనేది ఎక్కడైతే ఉండదు? ఈ ప్రాంతంలో కనుక మనం చూస్తే ఈ తారక ఎక్కడైతే ఉందో, తారక లేని చోట మిగిలినంతా కూడా ఈ యొక్క రక్తపటలం ఆవరించి ఉంది. ఇది రక్తపటలం. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రక్తపటలాన్ని ఈ విధంగా షేడ్ చేసుకుంటున్నాం. రక్తపటలాన్ని గుర్తించడానికి ఈ రకంగా షేడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా రక్తపటలం. ఇక్కడ మీరు గమనిస్తే ఇది రక్తపటలం. ఈ రక్తపటలాన్ని మనం ఎక్కడ గీయట్లేదు? ఈ భాగంలో గీయట్లేదు. ఇక్కడ ఈ భాగంలో ఖాళీగా వదులుతున్నాం. ఎందుకు ఖాళీ అనేది? ఎందుకుంది? అక్కడ తారక ఉంది. తారక ద్వారా వెలుతురు కంటిలోకి ప్రవేశిస్తుంది మనకి దృష్టి కోసం. తారక అంటే ఇక్కడ ఉండేటటువంటి ఖాళీ, ప్యూపిల్. ఇదంతా కూడా రక్తపటలం. ఈ రక్తపటలం ఈ చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా 2 కింద విడిపోయింది. ఇవి 2 కూడా దేన్ని పట్టుకుని ఉంటున్నాయి? ఇక్కడ ఒక అద్దం వంటి, దర్పం వంటి ఒక కటకం అనేది ఇక్కడ ఉంది. ఒక కటకం అనేది ఉంది. ఈ కటకం ద్వారా కాంతి ప్రసరిస్తుంటుంది లోపలికి. ఈ కటకాన్ని పట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రక్తపటలం ఒక ప్రత్యేకమైన భాగంగా మార్చింది. ఏమిటా భాగం? అదే కనుపాప.
దీన్నే మనం కనుపాప అని అంటాం. ఈ కనుపాపలో కొన్ని రకాల కండరాలు ఉంటాయి. ఈ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందడం ద్వారా ఈ కటకాన్ని సాగదీస్తూ ఉంటాయి. తద్వారా మనం ఆ కాంతి వెళ్ళేటటువంటి ఆ ఫోకస్ అనేది, మన కంటి చూపు అనేది, ఆ సర్దుబాటు జరగడం అనేది ఉంటుంది. ఈ కనుపాప వెడల్పైనప్పుడు తారక పెరిగి ఎక్కువ వెలుతురు వెళుతుంది. ఈ కనుపాప ఈ విధంగా దగ్గరికి వచ్చిందనుకోండి, ఈ తారక అనేది చిన్నదవుతూ ఉంటుంది. మన కంటిలో ఉండే తారక యొక్క పరిమాణం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది వెలుతురుని బట్టి. అందుచేత ఇక్కడ ఉండేటటువంటి ఖాళీని మనం ప్యూపిల్ లేదా తారక అని చెప్తున్నాము. ఏ ఖాళీ ద్వారా అయితే వెలుతురు కంటిలోకి ప్రవేశిస్తుందో ఆ ఖాళీని పెంచి తగ్గించే తలుపుల వంటి నిర్మాణాన్ని మనం కనుపాప లేదా ఐరిస్ అని చెప్తున్నాము. ఐరిస్ ఈ తారకకు వెనుక భాగంలో ఉండేటటువంటి దాన్ని మనం కటకం అని చెప్తున్నాము. ఈ తారకకి ముందు భాగంలో ఇక్కడ శుక్లపటలం ఉంది. ఈ శుక్లపటలానికి ఈ తారక, కనుపాప, ఇక్కడుండే కటకం, వీటికి మధ్యలో నీరు వంటి పదార్థం ఉంటుంది. ఈ ఛాంబర్ని, ఈ ప్రదేశాన్ని మనం నేత్రోదక కక్ష అంటాం. ఈ ప్రదేశాన్ని నేత్రోదక కక్ష అంటాం. ఏ ప్రాంతం? బయట ఉండే శుక్లపటం, ఇక్కడ ఉండేటటువంటి తారక, కనుపాప, కటకం. ఈ భాగాలకి, ఈ శుక్లపటానికి మధ్యలో నీరు వంటి పదార్థం ఉంటుంది. దాన్ని మనం ఏం చెప్తున్నాం? నేత్రోదక కక్ష, ఎక్వస్ హ్యూమర్. ఈ లోపల ఉండే పదార్థం జెల్లీ వంటి పదార్థం ఉంటుంది, విట్రియస్ హ్యూమర్ అని చెప్తాం. ఇది విట్రియస్ ఛాంబర్, ఇది ఎక్వస్ ఛాంబర్. ఎక్వస్ ఛాంబర్ అంటే నేత్రోదక కక్ష, ఛాంబర్ అంటే ఇక్కడ ఉండేది. విట్రియస్ ఛాంబర్ అంటే కాచవత్ కక్ష, జెల్లీ వంటి పదార్థం ఉంటుంది ఈ లోపల. ఈ రెండింటికి మధ్యలో కటకం, ఇక్కడ తారక, కనుపాప, ఈ భాగాలు ఉన్నాయి. ఇక్కడ మూడవ పొర, మూడవ పొర వచ్చి నేత్రపటలం. నేత్రపటలం ఏమిటంటే ఈ విధంగా వెనుక భాగంలోకి ఈ విధంగా విస్తరించి ఉండేటువంటిది నేత్రపటలం. ఈ నేత్రపటలంలో దండాలు, శంకువులు ఉంటాయి. దండాలు, రాడ్స్, శంకువులు అంటే కోన్స్. ఇవి ఇందులో దృష్టి గ్రాహకాలు ఉంటాయి, కాంతి గ్రాహకాలు ఉంటాయి. కాంతిని గ్రహించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ భాగంలో, ఈ రెటీనా అనే భాగంలో కాంతిని గ్రహించడం జరుగుతుంది. దీంట్లో ఏమున్నాయి? దండాలు, శంకువులు. ఇది కన్ను యొక్క నిర్మాణం. ఈ విధంగా నేత్రపటలంలో మనం గమనించేటటువంటి భాగాలు దండాలు, శంకువులు. అదేవిధంగా పచ్చ చుక్క అంటే ఈ నేత్రపటలంలో మనం దృష్టిని పొందేటటువంటి ప్రాంతాన్ని, స్పష్టమైన దృష్టిని పొందేటటువంటి ప్రాంతాన్ని పచ్చ చుక్క అని, దృష్టి లేనటువంటి ప్రాంతాన్ని అందచుక్క అని మనం చెప్తాము. ఇవి కంటిలో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఇప్పుడు కన్ను యొక్క పనితీరు విధానం, కాంతి ఏ విధంగా కంటిలోకి ప్రసరిస్తూ ఉంది, ఈ కాంతికి సంబంధించిన సమాచారం ఏ విధంగా మెదడుకు చేరుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వివిధ నిర్మాణాలు ఏ విధిలో నిర్వహిస్తూ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కన్ను యొక్క పనితీరు విధానాన్ని చూద్దాం. మనం ప్రకృతిలో ఉండేటటువంటి అందాలను మనం చిత్రీకరించడానికి కెమెరాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కెమెరాల సహాయంతో మనం వివిధ చిత్రాలను లేదా వీడియోలను తీస్తూ ఉంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కనుక మీరు చూస్తే డిజిటల్ కెమెరాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ కెమెరాల సహాయంతో మనం నేరుగా ఒక మైక్రోచిప్లోనికి వివిధ రకాల దృశ్యాలను కానీ వీడియోలను కానీ చిత్రీకరించే వీలు ఉంటుంది. కెమెరాను కనుక మీరు గమనిస్తే, అంటే అది డిజిటల్ కెమెరా అయినప్పటికీ లేదా అనలాగ్ కెమెరాలు అయినా, వాటిలో ముఖ్యంగా మీకు కనిపించేటటువంటి భాగం అందులో ఉండేటటువంటి కటకం. ఇక్కడ మనం ఏ వస్తువును అయితే చిత్రీకరించాలనుకుంటున్నామో ఆ వస్తువు కాంతివంతంగా ఉండాలి, అంటే ఆ వస్తువు పైకి కాంతి ప్రసరిస్తూ ఉండాలి. ఈ విధంగా కాంతి ప్రసరిస్తూ ఉన్నప్పుడు మనం కెమెరాను ఆ వస్తువుపై ఫోకస్ పెట్టినప్పుడు ఆ వస్తువుపై పడుతున్నటువంటి కాంతి కెమెరాలోకి ప్రయాణిస్తుంది. దేని ద్వారా? కటకం ద్వారా. కటకం ద్వారా ప్రయాణించి ఈ కాంతి అనేది కెమెరాలో ఉన్నటువంటి ఒక చిప్ మీదకి అది కేంద్రీకరించబడుతుంది. ఈ విధంగా కేంద్రీకరించబడినటువంటి ఆ చిత్రాన్ని మనం దాన్ని రికార్డు చేసుకుని దృశ్యం కింద దాన్ని మనం సేవ్ చేసుకుంటాము. అలాగే మన కంటిలో కూడా మనం వివిధ రకాల వస్తువులను చూడగలుగుతున్నాము. మన కన్ను కూడా ఒక కెమెరా మాదిరిగానే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ కంటిలో ఉన్న భాగాల గురించి మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి మనం మన కంటితో ఒక చెట్టును కనుక చూస్తూ ఉన్నాం అనుకోండి, ఈ చెట్టు యొక్క దృశ్యం, చెట్టుపై పడుతున్నటువంటి కాంతి
ఈ విధంగా మన కంట్లోకి ప్రవేశిస్తుంది. కంట్లో ఉన్నటువంటి మొదటి భాగం ఇక్కడ ఏమిటి? కటకం, కుంభాకార కటకం. కుంభాకార కటకం. ఈ కుంభాకార కటకం ఏం చేస్తుంది? ఈ కాంతిని కేంద్రీకరించేలా చేస్తుంది. కేంద్రీకరించేలా చేసి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని ఈ విధంగా ఈ దృశ్యం ఇక్కడ పడి లోపలికి పోతుంది. ఈ విధంగా ఈ చెట్టు యొక్క దృశ్యం మన యొక్క నేత్ర పటలంలో అంటే రెటీనాలో ఈ విధంగా పడుతుంది. అంటే దీని యొక్క ప్రతిబింబం ఎక్కడ పడుతుంది? రెటీనా మీద పడాలి. అయితే ఈ ప్రక్రియలో ఈ కాంతి ఈ కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించబడినప్పుడు దృశ్యం కుడి ఎడమ పైన క్రింద అవుతుంది, అంటే తలకిందలు అవుతుంది, కుడి ఎడమగా అవుతుంది. ఈ విధంగా అయినటువంటి ప్రతిబింబం ఎక్కడ పడుతుంది? నేత్రపటలం మీద పడుతుంది. నేత్రపటలం మీద పడినటువంటి ఈ దృశ్యం మెదడుకి చేరుతుంది. నేత్రపటలంపై పడినటువంటి ఈ కాంతి మెదడుకి చేరుతుంది. కాంతి ఏ రూపంలో మెదడుకి చేరుతుంది? కాంతిగానే మన మెదడుకి చేరుతుందా? కంటి నుంచి కాంతి మన మెదడుకి వెళుతుందా? లేదు. మన నేత్రపటలంపై పడినప్పుడు నేత్రపటలంలో ఉండేటటువంటి గ్రాహికలు ఏవైతే ఉన్నాయో, రిసెప్టర్స్, కాంతి గ్రాహికలని ఉంటాయి. అంటే కాంతిని గ్రహించగలిగేటటువంటి గ్రాహికల్ని కాంతి గ్రాహికలు గ్రాహకాలు లేదా ఫోటో రిసెప్టర్స్ అని చెప్తాం. ఫోటో రిసెప్టర్స్. ఈ ఫోటో రిసెప్టర్స్ అనేటటువంటి కాంతి గ్రాహికలు కాంతిని గ్రహించి ఆ కాంతిని విద్యుత్ ప్రచోదనాలుగా మార్చి ఈ నాడీ ప్రచోదనాలు అనేవి ఈ యొక్క ఈ నేత్రపటలం ఏదైతే ఉందో ఈ రెటీనా, రెటీనా నుండి మెదడుకి చేరవేయబడుతుంది. విద్యుత్ ప్రచోదనాల రూపంలో దృక్నాడి ద్వారా చేరవేయబడుతుంది. అంతేగాని కాంతి అనేది నేరుగా అక్కడ ప్రసరణ జరగదు. అలాగే ఇప్పుడు మనం గమనించినట్లయితే మన కన్నుని మనం కెమెరాతో పోల్చుకొని చూసుకున్నాం. మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లేదా మీ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో ఏదైనా కొన్ని చిత్రాలు తీసేటప్పుడు అది కదిలినప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ మీరు ఆ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరించలేరు. కొన్ని సందర్భాల్లో అవి స్పష్టంగా రాకుండా అవుట్ ఆఫ్ ఫోకస్లో రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే ఈ కెమెరాలో కానీ కంటిలో కానీ ప్రసరించేటటువంటి కాంతి ఈ కుంభాకార కటకంలో ఇది ఈ విధంగా పరావర్తన చెందినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం అనేది కరెక్ట్గా ఏ ప్రదేశంలో అయితే ఏర్పడాలో అదే ప్రదేశంలో ఏర్పడాలి. మన కంటిలో అనుకోండి, ప్రతిబింబం అనేది ఈ రెటీనా లేదా నేత్రపటలం మీదే ఏర్పడాలి. నేత్రపటలానికి వెనుకగా ఏర్పడినాయి అనుకోండి లేదా నేత్రపటలానికి ముందుగా ఏర్పడినాయి అనుకోండి, అప్పుడు అది స్పష్టంగా ఉండదు ఆ చిత్రం మనకి. ఇటువంటి లోపాలు పరికరాల్లోనే కాకుండా మనుషులకు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే మనం సాధారణంగా సైట్ అని చెప్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే కొంతమంది పెద్దవాళ్ళు సైట్ అనే దాని ద్వారా ఈ బాధపడుతున్నవారు, అంటే దృష్టి లోపాలతో బాధపడుతున్నవారు ఈ కళ్ళజోళ్ళు ధరించి వాళ్ళ యొక్క దృష్టి లోపాన్ని సవరించుకోవడానికి దానికి సరిపడా పవర్ కలిగిన కళ్ళజోళ్ళు ధరించడాన్ని మీరు గమనిస్తుంటారు. ఇది పెద్దవాళ్ళని కాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో కూడా వంశపారంపర్యంగా రావటాన్ని మనం గమనిస్తాం. అంటే ఇక్కడ లోపం ఏమిటి అంటే ఈ కాంతి అనేది కంటి ద్వారా ప్రయాణం చేసి దాని ప్రతిబింబాన్ని ఏర్పరిచినప్పుడు ఆ ఏర్పడే ప్రతిబింబం నేత్రపటలానికి ముందుగా కానీ ఏర్పడితే హస్వదృష్టి అంటాము, నేత్రపటలానికి వెనుకగా ఏర్పడితే దాన్ని మనం దూరదృష్టి అని అంటాము. ఈ విధమైనటువంటి కంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కంటిలో గల వివిధ కణాలు కణజాలాలు. కంటిలో అంటే కంటిలో ఉన్నటువంటి ఒక భాగం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అది నేత్రపటలం, రెటీనా. కన్ను దేని ఆధారంగా పనిచేస్తుంది? కాంతి పరావర్తన ఆధారంగా పనిచేసేటటువంటి అవయవం. కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది, అక్కడ ఉన్న కుంభాకార కటకం ద్వారా అది ప్రతిక్షేపణ చెంది దాని ప్రతిబింబాన్ని నేత్రపటలం మీద ఏర్పరుస్తుంది. ఇప్పుడు నేత్రపటలం మీద ఏర్పరిచిన తర్వాత నేత్రపటలం ఈ సమాచారాన్ని మెదడుకి ఎలా చేరవేస్తుంది? ఈ నేత్రపటాన్ని గనక మనం గమనించినట్లయితే ఆ నేత్రపటలంలో ఉండేటటువంటి ముఖ్యమైన రెండు రకాల కణాలు శంకువులు, దండాలు. శంకువులను కోన్స్ అని, దండాలను రాడ్స్ అని చెప్తాము. ఒక కంటిలో ఎన్ని శంకువులు ఉంటాయి? ఒక కంటిలో సుమారు 7 మిలియన్ల శంకువులు అనేవి ఉంటాయి. ఈ శంకువుల్లో ఏముంటుంది? శంకువుల్లో అయోడోప్సిన్ అనేటటువంటి వర్ణం ఉంటుంది. అలాగే ఈ శంకువులు అనేటి యొక్క వాటి యొక్క విధి ఏమిటి?
ఈ శంకువులు ముఖ్యంగా వివిధ రంగులను గుర్తించడంలో సహాయపడతాయి.